నేను ఒకసారి ఒక ఊళ్ళో వెళుతున్నప్పుడు ఒక 70 ఏళ్ల ముసలాయన ఆయన అన్నాడు, నేను నా తల్లి కడుపులగా 9 నెలలు ఉన్నప్పుడు ఏం సుఖపడ్డనో గాని భూమి మీద ఉట్నక నాకు దుఃఖం తప్ప ఏం లేదు అని అన్నాడు ఆయన. తల్లి కడుప ఉన్నప్పుడు సుఖపడంట. ఆ మాట విని కన్నా తల్లి మమ్ములగన్నప్పటి నుండి కడుపు నిండ తినలేదు మెతుకు, కంటి నిండ కనలేదు కునుకు, కంటి నిండ అమ్మ కడుపులా ఉన్నా 9 నెలలు అసలు తెలివై మాకు ఆకాలి దూపాలు, తల్లి పేగులో దాగి తల్లి నెత్తురు దాగి సల్లంగా ఉంటిమి ఉన్నన్ని రోజులు, పడగానే భూమిద పడగానే భూమిద మొదలయ్యే ఏడుపు, కన్న తల్లి మమ్ములగన్నప్పటి నుండి కడుపు నిండ తినలేదు మెతుకు, కంటి నిండ. ఇలా జీవితం పొడుగంత పాటతో పరుచుకున్నటువంటి జీవితం, జీవితంతో పాట పెనవేసుకుపోయినటువంటి జీవితం, ఈ జీవితం పాట అనే ఈ సాహిత్య సదస్సులో ఇప్పుడు మంత్రివర్యులు కూడా చేసి ఉన్నారు. రస్మయ్య బాలకృష్ణ వారికి నమస్కారం. సార్ మీకు నమస్కారం, ఒకసారి చేశాము, మీరు అప్పుడు లేరు. నిరంజన్ రెడ్డి గారు, మా ప్రణాళిక శాఖ ఉపాధ్యక్షులు, వారిని దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, రండి రండి రండి, పర్వాలేదు, ప్లీజ్ రండి రండి. సార్ ఈ ఒక్క క్షణానికి మాత్రం శాసనసభలో లోక్ స్పీకర్ ఎంతనో, శాసన మండలిలో శాసనసభా మండలి అధ్యక్షుడునో, నేను కూడా అందరినట్టుగా నాకు నేనుగా భావించుకుని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మమ్మల్ని కాదనడానికి మీకు ధర్మం కాదు, మీరు కూర్చోవాలి. ఇప్పుడు తెలంగాణ పాట జీవితం గురించి మొట్టమొదలు జయసన్న మాట్లాడతాడు, పాటలో జీవితం గురించి మాట్లాడతాడు, జీవితం పాట చెప్తాడు. రావాలని కోరుకుంటున్నాను.